నెల్లిమర్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరగడ రమేష్ కుమార్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీతోనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని, హస్తం గుర్తుపై ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరుతున్న సరగడ రమేష్ కుమార్తో మా విజయనగరం ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ఎటువంటి స్థితిగతులు ఉన్నాయి? కాంగ్రెస్ పట్ల ఆదరణ ఏ విధంగా ఉంది? 1952 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 14 ఎలక్షన్లు ఎమ్మెల్యేవి జరిగి ఉంటాయి. అయితే నియోజకవర్గంలో ఎటువంటి మార్పు అయితే లేదు. ఏ విధంగా అయితే ఉన్నాయి ఆ విధంగా ఉన్నాయి. 2009 నుంచి 2014 వరకు మన కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన రోడ్లు అయితే ఏమి, సీసీ రోడ్లు అయితే అవే ఉన్నాయి తప్ప తర్వాత ఎటువంటి కూడా డెవలప్మెంట్ ఈ నియోజకవర్గం జరగలేదు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ముందుగా అయితే మన మింగనపల్లిలో డంప్ యార్డ్ అలాగే ఉన్నది. రెండవది మన సంపాదన ఇసుక తవ్వాలి కూడా ఇప్పుడు ఎటువంటి ఆగలేదు. గత 10 సంవత్సరాల నుంచి కూడా మన నెల్లిమర్ల గ్రామంలో నగర పంచాయతీ చేసిన దగ్గర నుంచి కూడా ఎలక్షన్ 10 సంవత్సరాలు జరగలేదు. అలాగే జడ్జాపేటలో కూడా జరగలేదు. గ్రామ అభివృద్ధులు కూడా ఆగిపోయి అయితే అప్పుడున్న నాయకులు మరి ఏం చేసారో తెలియదు. ఎటువంటి డెవలప్మెంట్ ఆగలేదు. అంతే, ఎవరికి నేరం చేయలేదు, అన్యాయం చేయలేదు. ఎటువంటి చేయలేకపోయినా సరే మరి ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం ఎన్నిన తర్వాత చాలా చేయొచ్చు, చాలా డెవలప్మెంట్ చేయొచ్చు. నిధులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే తారక రామసాయి ప్రాజెక్టు కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో రాలేకపోయింది. దీనికి అక్కడ ఉన్న కేవలం మరి అక్కడున్న అధికారులు ఉన్న పార్టీ అని అనుకోవాలి. మరి నాకు అవకాశం అయితే ఇస్తే మాత్రం దీనికి అంతా సమస్యల పరిష్కారం పూర్తిగా మద్దతు ఇస్తాను. మరి కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ, మరి ప్రజలైతే చాలా నిరాశలు ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా అభ్యర్థి ఏమీ చేయలేని పరిస్థితులు ఉంది. మరి నాకు కానీ ప్రజలకు అవకాశం ఇస్తే ప్రజా సమస్యపై నిరంతరం పోరాటం చేస్తానని మన హెచ్ఎంటీ ద్వారా తెలియజేస్తాం. నియోజకవర్గంలో ఎటువంటి మెజారిటీతో గెలవగలనని మీరు ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు? మెజారిటీ కాకపోయినా ప్రజలైతే ఆమోద ముద్ర తప్పక వేస్తారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఉందని ప్రజలకి, మిగతా నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం ఉందని, నిల్మల నియోజకవర్గం అనే ధీటుగా మేము పోటీకి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ప్రజలు ఆదరణ చేస్తారు, తప్పక ఆమోద ముద్ర వేస్తారు. ఎందుకంటే మేము 2009 2014 కాంగ్రెస్ పార్టీలో ఆ టైంలో మేము చేసిన కార్యక్రమాన్ని ప్రజలు ప్రతి గ్రామాల్లో ఏ ఏ కార్యక్రమం జరిగి అవి ప్రజలకు మేము తీసుకెళ్తాం. నెల్లిమర్ల నియోజకవర్గం నుండి గెలుపొందేలా చేయాలని చేస్తే మరింత నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తానని చెప్తున్నారు రమేష్ కుమార్ గారు. కెమెరా పర్సన్ రాజశేఖర్తో నరసింహ, హెచ్ఎంటీవీ విజయనగరం.